నెల్లూరు నగరంలో వెలిసినటువంటి శ్రీ వైద్య వీరరాజేంద్ర స్వామి ఆలయం అతి ముఖ్యమైన జిల్లాలోని ఆలయాల్లో ముఖ్యమైనటువంటి ఆలయం వైద్య వీరరాజేంద్ర స్వామి ఆలయం మకర సంక్రాంతి తర్వాత వస్తున్నటువంటి మొదటి తయ అమావాస్య రోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి ఉప్పు అలాగే మిరియాల తోటి అభిషేకం చేసిన తర్వాత వేమాలశెట్టి బావి ఏదైతే ఉందో ఆ బావిలో మనం బెల్లాన్ని సమర్పిస్తామంటే మనకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా వస్తామన్న ఒక స్థల పురాణానికి సంబంధించి ఏదైతే ఈ జిల్లాలో కొన్ని వేలాదిగా ఈరోజు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు కోరి తీరిన తర్వాత మళ్ళీ కూడా వచ్చే యొక్క కోరికను తీర్చుకునే క్రమంలో అనాదిగా దాదాపుగా 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగుతూ ఉంది ఇది ముఖ్యంగా తమిళనాడులోని ఉన్నటువంటి మొదటి ఆలయం తమిళనాడు అయితే భారతదేశంలో రెండో ఆలయం ఈరోజు ఇక్కడ వీరరాఘవేంద్ర స్వామి ఆలయం ఏదైతే స్వామివారి పేరు ముందు ఏదైతే వైద్యం ఉందో ముఖ్యంగా ఆ అనారోగ్యానికి సంబంధించి ఆ బావిలో ఉన్నటువంటి బెల్లాన్ని సమర్పించిన తర్వాత ఆ తీర్థాన్ని మనం తీసుకున్నట్టయితే ఇక మళ్ళీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక క్షేత్రానికి సంబంధించి ఈరోజు జిల్లా నలుమూల నుంచి కూడా వేలాదిగా ఇక్కడ అందరు భక్తులు రావడం జరిగింది ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే అంటే త్రయమావాస్య సందర్భంగా ఇక్కడ ఈరోజు విశేష ఉత్సవాలు జరుగుతాయి ఆ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకునేదానికి భక్తులు ఇచ్చేస్తారు వారికి ఈరోజు కావాల్సిన ఏర్పాట్లన్నీ గుడి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు అందరికీ అనుకూలంగా ఈరోజు 10 గంటల వరకు దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హడావిడి ఏమి లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పాత్రలు దగ్గరని కోరుకుంటున్నారు